ఓకే లక్ష్మణ్ గారు. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. వంశీ గారు చెప్పండి. ఉదయం నుంచి జరిగినటువంటి ప్రక్రియ, సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ, ఇప్పుడు ఎక్కడైతే చాలా వేగంగా కూడా ఆయన మొదలుపెట్టినట్టున్నారు, ఎవరైతే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ద్వివేది గారిని వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి విధులు నుంచి తప్పించమన్నారు, ముగ్గురిని కమిటీని లిస్ట్ పంపించమన్నారు, అందుట్లో ఫైనల్ చేసి ముందుకెళ్తున్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి ప్రక్రియని ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్తూ రాజ్యాంగానికి సంబంధించి భంగం కలిగింది ఉదయం అని చెప్పని చెప్తూ ఉన్నారు, దాన్ని ఎట్లా చూడాలంటారు? వంశీ గారు, సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్లో ముంచుకొస్తున్నటువంటి రాజ్యాంగ సంక్షోభ సమస్యకు తెరపడింది. ఓకే, ఆ విధంగా సుప్రీంకోర్టు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, మీ దగ్గర ఎవరి దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం వాయిస్ ఎవరిది కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడండి ప్లీజ్. రైట్ సార్, లక్ష్మణ్ గారు చెప్పండి అండి. భారత ప్రజాస్వామ్యం ఒక విచిత్రమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నది ఆంధ్రప్రదేశ్ పరిణామాల వల్ల. ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఖాతరు చేయనటువంటి ఒక దుస్థితి. ఇది రాజ్యాంగంతో ముడిపడినటువంటి సమస్య. చీఫ్ సెక్రటరీ మొదలుకొని డీజీపీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు అందరూ కూడా సహాయ నిరాకరణ చేశారు. సమావేశాలకు రాకపోవడం ఒక ఎత్తు, ఒక సమస్య. ముందు ప్రిపరేషన్స్ కోసం, చర్చల కోసం వీడియో కాన్ఫరెన్స్లకు ఎక్కొట్టడం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని పోటీ చేసి ఎన్నికై ప్రజా ప్రభుత్వాలలో భాగస్వాములయ్యేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎన్నికలు నిర్వహించేటువంటి దానికి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆ హక్కును వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా అధికార యంత్రాంగం నిరోధించింది. అందువల్ల ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటివి, ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తాయి. ఆ ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంటే అధికార యంత్రాంగం సహాయ నిరాకరణతో రాజ్యాంగపరమైనటువంటి సమస్యను సృష్టించింది. రాజేంద్ర ప్రసాద్ గారు వివరించారు. ఆ సందర్భంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు, అమలు చేయాల్సినటువంటి వాళ్ళు గవర్నర్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తూ సుప్రీంకోర్టు వైపున ఎదురుచూపులు చూస్తున్నారనుకుంటా. ఆ సుప్రీంకోర్టు కన్నా ఈరోజు ఒక్కరోజు వాయిదా పడి ఉంటే ఆ 34-40 స్థానంలో ఉన్న అంక్య రీచ్ కాకపోతే, రేపు రిపబ్లిక్ డే, ఎల్లుండికి వాయిదా పడి ఉంటే ఏం జరిగేది? ఇలాంటి పెను సవాలు ముంచుకొచ్చినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు చాలా సమస్యకి ఉపశమనం కలిగించింది అంటాను. సమస్యను పరిష్కరించలా, సమస్యను పరిష్కరించలా, ఉల్లంఘన ఉల్లంఘనే. ఆ ఉల్లంఘన చేసినటువంటి వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక రూపంలో శిక్ష పడాల్సిందే. ఏ రూపంలో పడుతుంది, ఎంత తీవ్రతతో పడుతుంది వేరే విషయం. అలాగే ఇవాళ ఎన్నికల వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. 1973-74 సవరణలు ఎందుకు వచ్చినాయి రాజ్యాంగానికి? స్థానిక సంస్థలకు గడువు ముగియగానే ఎన్నికలు జరపాలి. గత ప్రభుత్వం జరపలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 18 నెలలైనా జరపలా. ఇప్పుడు ఇంకా వాయిదా వేసేటువంటి పని, వ్యాక్సిన్ పేరు, వ్యాక్సిన్ 2 ఏళ్ళు పడుతుందో 1.5 సంవత్సరం పడుతుందో తెలియదు. అంటే ఎంతకాలం పోస్ట్పోన్ అవుతుంది? ఆ విధంగా కూడా ఉల్లంఘన జరిగేది. అంటే అలాగే వ్యవస్థల పైన దుష్ప్రభావం పడింది. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థల పైన ఒక విధమైనటువంటి దుష్ప్రభావం పడింది. విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఒకరికొకరికి సమన్వయం లేదు, గౌరవించుకునే పరిస్థితి లేదు.
ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా గౌరవిస్తున్నామని చెబుతూనే మేము సహకరించము అనేటువంటి పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కావచ్చు, పలువురు అదే సంకేతం ఇస్తున్నారు. ఇష్టం ఉండే వాళ్ళతో చేసుకోవచ్చని, ఇష్టాయిష్టాలకు సంబంధం లేదు ఇక్కడ. బాధ్యత బాధ్యత, డ్యూటీ డ్యూటీ. అనారోగ్యంగా ఉంటే మెడికల్ సర్టిఫికెట్ తీసుకుంటారు, ఆ మెడికల్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళని డ్యూటీలు వేయరు. ఇవాళ డాక్టర్లు కరోనా మహమ్మారితో యుద్ధం చేసింది ఎవరు? నర్సింగ్ స్టాఫ్, డాక్టర్లు. నేను బయట వాడిగా మాట్లాడటంలా, ప్రాణాలకి తెగించి ఆ బాధ్యతలు నిర్వహించినటువంటి కుటుంబం నుంచే వచ్చి మాట్లాడుతున్నా నేను. అంతకంటే గొప్ప డేంజర్ ఇవాళ ఉన్నదా? సాధారణ జీవితం వచ్చేసింది కదా, మద్యం షాపులు తెరిచారు కదా, స్కూల్స్ తెరిచారు కదా, సినిమా థియేటర్లు తెరిచారు కదా, సాధారణ జీవితం గడుస్తున్నది కదా. పీపీఏ కిట్లు వేసుకుని డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి లేదు. మాస్కులు పెట్టుకుని డ్యూటీలు చేస్తే చాలు సక్రమంగా, ఆ మాస్కులే వేసుకోవడంలా. యా లక్ష్మణ్ గారు, ఓకే అదొక పాయింట్. అట్లాగే గవర్నర్ యా వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారా? చెప్పండి చెప్పండి వెంకటరామరెడ్డి గారు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మణ మన టీ లక్ష్మీనారాయణ గారు అనలిస్ట్ ప్లీజ్. ఓకే ఓకే, వ్యాక్సినేషన్ కు 1 ఇయర్ పడుతుందో 2 ఇయర్ పడుతుందో అంటారు. మేము 1 ఇయర్ 2 ఇయర్ అడగడం సార్, 1-2 మంత్స్ అడిగాం. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, హెల్త్ వర్కర్లు డాక్టర్లు లేదు, పోలీసులు కూడా రోడ్ మీద వచ్చి 9 మంది చాలా కష్టపడ్డారు. కొంతమంది పోలీసులు మీరు కూడా చూస్తుంటారు, ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటనే పెళ్ళాం పిల్లలు చూసుకుని బయటనే కూర్చొని అన్నది ఇంటికి వెళ్ళిండ్రు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది, ఒక 1.5 మంత్ ఆగితే వ్యాక్సినేషన్ అయిపోతుంది. వ్యాక్సినేషన్ మధ్యలో ఒక సగం మంది ఇచ్చి సగం మంది కాపడము. లక్ష్మీనారాయణ గారు ఏమంటారంటే అదంతా పూర్తయ్యే ప్రక్రియ అయ్యేటప్పటికి సంవత్సరం పైన పట్టింది కదా అంటున్నారు. పోలీసులు లేకుండా ఎలక్షన్ జరపడం సాధ్యమవుద్దా? ఎలక్షన్ టైమ్ లో పోలీసులు ఎంత కష్టపడాలి, 24 గంటలు పనిచేయాలి. అలాంటి పోలీసులు వ్యాక్సిన్ తీసుకోవాలన్నా, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలన్నా, వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనం చూసినాం. నిన్న గుంటూరులో ఒక ఆశా వర్కర్ చనిపోయింది, ఇంకొక 10-15 మంది అస్వస్థత గురయ్యారు. ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎందుకు అంత? ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 20-30 నెలలు ప్రత్యేకాధికారులు పాలన ఉన్నప్పుడు 1 మంత్ వెంకటరామరెడ్డి గారు, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఉద్యోగుల ప్రాణాలే ప్రాణాలు కాదు కదా, ఓటర్ల ప్రాణాలు కూడా ప్రాణాలే. ఆ కండిషన్ వచ్చినప్పుడు ఇవాళ గుజరాత్ లో ఎన్నికలు, అక్కడ ఉద్యోగులు, నేను ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేశాను, కార్మికుల హక్కుల కోసం జైళ్ళకి వెళ్ళినటువంటి వాడిని, దెబ్బ లాఠీ దెబ్బలు తిన్నవాడిని, పాఠాలు నేను నేర్చుకునే స్థితిలో లేను. ఇవాళ గుజరాత్ లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అక్కడ ఉద్యోగులు లేరా? అక్కడ వ్యాక్సినేషన్ జరగడం లేదా? అమెరికాలో అందరికంటే ప్రపంచంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది ఈ మహమ్మారిలో అమెరికానే. అక్కడ అధ్యక్ష ఎన్నికలే జరిగినాయి, ట్రంప్ ఇంటికి వెళ్ళాడు. కేరళలో జరగలేదా? దేశంలో మొదట తక్కువగా ఉన్న తర్వాత పెరిగింది. కేరళలో ఎన్నికలు జరగలేదా? బీహార్ లో జరగలేదా? ఏదో ఇది సాకుగా పెట్టుకోవడం, ఆయుధంగా పెట్టుకోవడం కాదు. అంటే ప్రేమిద్దాం లక్ష్మణ గారు, ఇవాళ న్యాయస్థానం ఎక్కడైతే న్యాయస్థానం కూడా ఇది వ్యాక్సిన్ లేకపోతే ఎన్నికల అంశం కాదు, ఇక్కడ ఇగో ఉందని స్వయంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఏది దానికి సంబంధించి, అది అక్కడ పరిస్థితి ఏర్పడింది. అది పరిస్థితి ఏర్పడింది. కృష్ణ ఒక్క నిమిషం వస్తున్నాను, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం, ఒక్క చిన్న క్లారిఫికేషన్ చెప్తా ప్లీజ్. ఓటర్లు ప్రాణాలు కాదా అన్నారు సార్, ఓటర్లను బలవంతంగా తీసుకొచ్చి ఓటు వేయించారు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే వచ్చి ఓటేస్తారు, వాళ్ళకి కరోనా భయం ఉందంటే ఇంట్లో కూర్చుంటారు. మేమైతే అడుగుతున్నాం, మాకు ఇబ్బంది ఉంది, ప్రాణ భయం ఉంది అనే వాళ్ళకు ఎగ్జామ్స్ ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు అన్నారు ఇందాక ఏది డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి అలాంటి వాళ్ళకి ఏమని చెప్తున్నాం? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం కృష్ణాంజనేలు గారు, కృష్ణాంజనేలు గారు.